వేము బాలు పోసి ప్రేమతో వెల్చిన చేదు విరిగి తీపి జందబోదు. ఓగు నోగే కాక నుచితజ్ఞుడిట్లౌను విశ్వదాభిరామ వినురవేమా. ప్రజాకవి అయినటువంటి వేమన మహాకవి చెప్పిన మాటలను ఒక అద్భుతమైనటువంటి పద్యం. వేప చెట్టు తీసుకొచ్చాను, నాటాం, చాలా రుచి కలిగినవని పాలు తీసుకొచ్చి పోసాం. ఆ చెట్టు పెరిగింది, పెద్దదైంది. పెరిగినటువంటి ఆ చెట్టు నుంచి చేదు పోతుందా? చేదు చేదే, ఆకు చేదే, కాయా చేదే, బెరడు చేదే, వేరు చేదే, అంతా చేదుగానే ఉంటుంది కింద నుంచి పైదాకా. వేప చెట్టును ప్రేమతోటి పాలు పోసి పెంచినా ఆ చేదు విరిగి తీపి ఎలా రాదు? ఓగు నోగేగాక. ఓగు అంటే చెడ్డవాడు, దుర్మార్గుడైనటువంటి వాడు. దుర్మార్గుడైనటువంటి వాడు ఎప్పుడు దుర్మార్గుడుగానే ఉంటాడు, కానీ ఉచితానుచితాలు తెలిసి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని నిర్ణయం ఎలా చేసుకుంటాడు వాడు? వాడు ఏది చేస్తే అదల్లా మంచిదే అని అనుకుంటూ ఉంటాడు వాడు. కనుక దుర్మార్గుడు దుర్మార్గుడే, కానీ ఉచితములను తెలిసినటువంటి వాడు కాదయ్యా. వేమన మహాకవి చెబుతున్న మాటలు, వేము పాలు పోసి ప్రేమతో వెంచిన చేదు విరిగి తీపి చెందబోదు. ఓగు నోగెగాక యుచితజ్ఞుడెట్లవును విశ్వదాభిరామ వినురవేమా.